గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ ఒకటని ప్రచారం చేసి అధికారంలోకి వచ్చామని, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఏ రకంగా అధికారంలోకి రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆలోచిస్తున్నారని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డవేణి గోపి అన్నారు. గురువారం సిరిసిల్లలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను తొలగిస్తుందని, ఒక అంశం తెర మీదకు తెస్తున్నారని ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాల తగ్గింపు చేస్తారని ప్రచారం జరుగుతోందని, సిరిసిల్లలో ముఖ్యమంత్రి పర్యటన ఉన్న నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఉంటుందా ఉండదా అనే క్లారిటీ ఇవ్వించాలని కోరారు. రిజర్వేషన్లను తొలగిస్తుంది అని ఒక విషయాన్ని తెర మీదకి తీసుకువస్తున్నారు. మరి ప్రభాకర్ అన్న, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల యొక్క రిజర్వేషన్లతో పాటు ఓబీసీల వెనుకబడిన తరగతులకు కూడా రిజర్వేషన్ కల్పించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. నువ్వేదో అసెంబ్లీ ఎలక్షన్లలో అడ్డుమారి గుడ్డి దెబ్బల ప్రభుత్వం ఏర్పాటు చేసిన గెలిచినాం గనుక ఈసారి కూడా అన్ని అబద్ధాలు చెప్పి అడ్డుమారి గుడ్డి దెబ్బలో కేంద్రంలో వస్తామని అనుకుంటున్నావేమో ప్రభాకర్ అన్న, ఉన్నాయి లేని అన్ని మాట్లాడుతూ ప్రజలలో నువ్వు చులకన అవుతున్నావు, నీకున్న గౌరవాన్ని కోల్పోతున్నావు. ఒక మతాన్ని సంతుష్టీకరణ చేస్తూ వాళ్ళను ఓటు బ్యాంక్ రాజకీయంగా వాడుకుందామని మీ ఆలోచనతోటి మైనార్టీ రిజర్వేషన్లు పెంపు చేస్తామని మీరైతే ఏదైతే హామీ ఇస్తున్నారో దానికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా ఉన్నది. రేపు ఎల్లుండి ఏదైతే మీరు రేవంత్ రెడ్డి గారి సమావేశంలో మా సిరిసిల్ల జిల్లా ఉంటదా ఉండదా విషయాలను మీరే ప్రపోజల్ పెట్టినట్టు మాకు తెలియవచ్చింది కనుక దాన్ని క్లారిటీ ఇప్పించాల్సిన పరిస్థితి అవసరం ఎంతైనా మీకు ఉన్నదని చెప్పి భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నారు.